బాహుబలి సినిమా తర్వాత ఎంజాయ్ చేయడానికి అమెరికా చెక్కేసిన ప్రభాస్ అప్పటి నుండి సినిమా వాళ్లకు దూరంగా ఉంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటా అంటూ గతంలో పరోక్షంగా తన మనసులోని మాటను బయటపెట్టిన ప్రభాస్ ప్రస్తుతం ఆ పనిలోనే బిజీగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభాస్కు తగిన జోడీని వెతికేందుకు తన ఫ్యామిలీ మెంబర్స్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందట. దీనిని బట్టి చూస్తే ఇటీవల ప్రభాస్ అండ్ అనుష్కలపై వచ్చిన పెళ్లి రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని అర్థమైపోతుంది. మరి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అయిన డార్లింగ్ ప్రభాస్ ను పెళ్లాడబోతున్న ఆ అదృష్టవంతురాలు ఎవరో తెలిసే రోజు దగ్గరలోనే ఉంది. ఇంకోసారి అంతా శుభమే జరగాలని లావణ్య త్రిపాఠి కోరుకుంటుంది. ఎందుకంటే అచ్చొచ్చిన నిర్మాణ సంస్థలో ముచ్చటగా మూడో సినిమా చేయబోతోంది ఈ అమ్మడు. గీతా ఆర్ట్స్ అనుబంధ సంస్థ GA2 పిక్చర్స్ లో లావణ్య త్రిపాఠి నటించిన మొదటి సినిమా భలే భలే మగాడి బోయ్ మంచి హిట్ అందుకుంది. దీని తర్వాత గీతా ఆర్ట్స్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాలో లావణ్య నటించింది. అది కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు మరోసారి ఈమెకు GA2 పిక్చర్స్ లో నటించే అవకాశం వచ్చిందట. శ్రీరస్తు శుభమస్తు తర్వాత పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ సంస్థ విజయ్ దేవరకొండ హీరోగా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. GA2 పిక్చర్స్ పతాకంపై రూపొందనున్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠిని హీరోయిన్ గా ఎంపిక చేశారట. శ్రీరస్తు శుభమస్తులో ఆమె నటనకు ఇంప్రెస్ అయిన దర్శకుడు మరోసారి ఈ అవకాశం ఇచ్చారట. మలయాళంలో ప్రేమంతో ఆకట్టుకున్న సాయి పల్లవి తెలుగులో తొలిసారిగా వరుణ్ తేజ్ తో శేఖర్ కమల డైరెక్షన్ లో ఫిదా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో వేదిక ఘనంగా జరిగింది. హీరోయిన్ సాయి పల్లవి తెలుగులో మాట్లాడి ఆకట్టుకుంది. మాటల్లో అందరికీ కృతజ్ఞతలు తెలిపిన సాయి పల్లవి ఆ సినిమా నిర్మాత దిల్ రాజు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ సమయంలో దిల్ రాజు గారు ఎంతో ఓపిక్ గా ఉన్నారని, తనతో ఆయన ఎప్పుడూ ఓ నిర్మాతలా వ్యవహరించలేదని, తన తండ్రిలా తనతో వ్యవహరించారని చెప్పారు. ఆయన ఓ డాడీలా నడుచుకున్నారని, ఫాదర్ ఫిగర్ అంటూ వ్యాఖ్యానించారు. సినిమా ఆడియో ఫంక్షన్ లో తెలుగులోనే మాట్లాడతానని షూటింగ్ మొదలైనప్పుడే చెప్పానని, కానీ ఇప్పుడు మాట్లాడదామన్నా భయమేస్తోందని చెప్పారు. షూటింగ్ లో పాల్గొనన్ని రోజులు ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పుకొచ్చింది. హీరోయిన్ల మధ్య ఎప్పుడూ ఈగోలు ఉంటూనే ఉంటాయి. ఒకే సినిమాలో కలిసి పనిచేస్తున్నా మాట్లాడుకోవడం అంత ఎక్కువగా ఉండదు. తాజాగా సమంత కాజల్ మధ్య గొడవలు ఉన్నట్టు తెలుస్తుంది. సమంత నాగార్జున నటిస్తున్న రాజుగారి గది 2 చిత్రంలో కాజల్ ని నటించమని స్వయంగా నాగార్జున అడిగినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం సమంతకు నచ్చలేదంట. ఈ చిత్రంలో కాజల్ నటించాల్సిన అవసరం లేదని నాగార్జునతో అన్నాదంట. అప్పుడెప్పుడో కాజల్ సమంతని తక్కువ చేసి మాట్లాడిందని, అందుకే కాజల్ పై సమంత కోపంగా ఉందని అంటున్నారు. ఈ మధ్య వచ్చిన జనతా గ్యారేజ్ ప్రమోషన్ లో కాజల్ చేసిన సాంగ్ గురించి సమంతని అడిగితే తన గురించే నేను మాట్లాడను అని అనేసింది. మరి ఇప్పుడు రాజుగారి గదిలో అవకాశం మిస్ అయితే కాజల్ సమంతపై ఎలా ఫైర్ అవుతుంది అనేది ఆసక్తిగా మారింది. సినిమాల్లో విలన్ పక్కన చిన్న చిన్న వేషాల్లో కనిపించే నటుడు ఫిష్ వెంకట్ పై భద్రాద్రి జిల్లా కొత్తగూడెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అర్ధరాత్రి తాగి వచ్చి ఒక ఇంటిపై గొడవకు వెళ్లినందుకు అతనిపై కేసు నమోదు చేశారు. కొత్తగూడెంలోని పవర్ హౌస్ ప్రాంతంలో నివాసముండే తన కుమార్తె ఇంటి పక్కన నివసించే వేముల ప్రసాద్, ఉపేంద్ర, రాజేష్లపై ఫిష్ వెంకట్ దాడి చేయబోయాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆయనపై కేసు నమోదు చేశారు. ఇంతకు ముందు కూడా కొంతమంది మనుషులతో వచ్చి వారి కుటుంబంపై దాడికి ప్రయత్నం చేసినట్టు పోలీసులు ఎన్నిసార్లు మందలించినా ఫిష్ వెంకట్ తాగి వచ్చి తమ తల్లిని దూషించేవాడని వేముల ప్రసాద్ చెప్పాడు. క్రిష్ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ నటించిన 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ ఏడాది సంక్రాంతికి విడుదలయ్యి ఘన విజయాన్ని అందుకుంది. అయితే ఈ చిత్రాన్ని అదే పేరుతో తమిళంలో రిమేక్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల చెన్నైలో ఈ చిత్ర ఆడియో వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆడియో వేడుక ముగిసిన అనంతరం స్టేజ్ పై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అక్కడి అభిమానులంతా ఒక్కసారిగా బాలకృష్ణని చుట్టుముట్టారు. ఆ సమయంలో దగ్గరలో బాడీగార్డ్స్ ఎక్కువ మంది లేకపోవడంతో అందరూ బాలకృష్ణని చుట్టుముట్టారు. బాలయ్యతో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరగడంతో బాలయ్యకి చిర్రెత్తుకొచ్చి ఒక అభిమానిపై విరుచుకుపడి కొట్టబోయాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ స్టేటస్ అనుభవించింది. సైఫ్ అలీఖాన్ లాంటి స్టార్ ను పెళ్లి చేసుకుంది. ఈ మధ్యే పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. లైఫ్ మొత్తం సెటిల్. అయినా కూడా కరీనాకు ఇంకా గ్లామర్ పిచ్చి తగ్గలేదు. మరోసారి స్టార్ హీరోయిన్ గా వెలిగిపోదామని కలలు కంటోంది బీబో. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగించొచ్చు. ఈ ట్రెండ్ బాలీవుడ్ లో నడుస్తోంది.
కావాలంటే కరీనాకు కూడా మంచి పాత్రలు వస్తాయి. కానీ ఈవిడ మాత్రం అవి కోరుకోవడం లేదు. మరోసారి క్రేజీ హీరోయిన్గా వెలగాలని అనుకుంటోంది. అందుకే షారుఖ్, సల్మాన్ లాంటి స్టార్స్ సినిమాలో హీరోయిన్ వేషాల కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ మధ్య ఐశ్వర్య రాయ్ రణబీర్ కపూర్తో కలిసి గ్లామర్ షో చేసింది. ఆయుష్ కంటే తక్కువ వయసున్న తనకు ఖచ్చితంగా ఆఫర్లు వస్తాయనే నమ్మకంతో ఉందట కరీనా. మరి తన కోరిక తీరుతుందో లేదో చూడాలి. ముంబై నటి, మోడల్ అయిన కృతికా చౌదరి హత్య కేసు ఊహించని మలుపులతో సినిమాను తలపిస్తోంది. కృతికా మృతిపై పోలీసులు కొత్త కోణం వెలికితీశారు. ఈ నవతరం నటిని కేవలం 6,000 కోసం నిందితులు అన్యాయంగా చంపేశారని పోలీసులు చెబుతున్నారు. కృతికకు మాదక ద్రవ్యాలు అలవాటు ఉంది. 6,000 లావాదేవీల విషయమై సదరు గ్యాంగ్తో వాగ్వాదం జరగడం, అటుపై తనపై బలమైన దాడి జరగడంతో అక్కడికక్కడే కృతిక మృతి చెందడం సెన్సేషన్ అయింది. అయితే పోలీసులు చెబుతున్న ఈ కథను నమ్మడానికి సిద్ధంగా లేనని కృతిక సోదరుడు చెబుతున్నారు. కృతిక వద్ద ఆ టైంలో 22,000 ఉన్నాయి. డబ్బు మరణానికి కారణం కానే కాదని ఆమె సోదరుడు వాదిస్తున్నారు. ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగనుందో. నిజంగా 6,000 కోసమే హత్య చేశారా తెలియాలంటే పూర్తి నిజానిజాలు తెలియాల్సిందే. హీరోల డాటర్స్ సినీ ఇండస్ట్రీలో ప్రవేశించడం అన్నది ఇటీవల కాలంలో జోరుగానే సాగుతోంది. గతంలో ఈ విషయంలో కొన్ని కట్టుబాట్లు, నిబంధనలు ఉండేవి. కానీ ఇప్పుడు తామేంటో ప్రూవ్ చేసుకుంటూనే గౌరవం, ఆర్జన అందుకుంటున్న తరుణంలో హీరోలు సైతం తమ కుమార్తెలను కథానాయకులుగా ఎంకరేజ్ చేస్తున్నారు. తాజాగా హీరో రాజశేఖర్ కుమార్తె శివాని కోలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ప్రశ్నకు సమాధానంగా యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆడవాళ్లు అన్నింటా సమానమే, అందుకే నా కూతురు సినిమాలోకి వెళ్తానని అడగగానే ఒప్పుకున్నా. మన ఆడవాళ్లను వేరే వాళ్ళు టచ్ చేస్తే చూడలేకపోవడం అనేది రంగుల ప్రపంచంలో, ఫ్యాషన్ ప్రపంచంలో మూర్ఖత్వమే అవుతుంది అని వ్యాఖ్యానించారు. వారసులు హీరోలు అవుతున్నప్పుడు వారసురాళ్లు ఎందుకు హీరోయిన్లు కాకూడదు అని ప్రశ్నించారు. పబ్లిక్ ఫిగర్లుగా ఉన్నవాళ్లు మీడియాను బతిమాలుతూ ఉండక్కర్లేదు, కానీ కనీసం ఫ్రెండ్లీగా ఉంటే చాలు, వాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అలా కాకుండా నా లెవెల్ ఏంటి, ఈ మీడియా ఏంటి అనుకునే వాళ్ల వ్యవహారాలు అందుకు తగినట్లే ఉంటాయి. డీజే సినిమా నుంచి హీరో అల్లు అర్జున్కు మీడియాకు మధ్య అంతర్యుద్ధం పెరుగుతూనే వస్తోంది. ఈ ప్రశ్నలు మాత్రమే అడగండి, ఇంతకు మించి అడగవద్దు అంటూ మీడియాను కట్టడి చేయడంతోనే విషయం మొదలైంది. ఆ తర్వాత మీడియాను పక్కన పెట్టేయడం, అంతటితో ఆగకుండా రివ్యూలు రాసిన వాళ్ళని మాటలనడం అల్లు అర్జున్పై ఆగ్రహం తెప్పించాయి. కానీ ఇదే సమయంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ లాంటి భారీ ప్రోగ్రామ్ను ఓకే చేశారు. ఇలాంటి డీల్ అంటే ఏ లెవెల్ జనాల మధ్య డిస్కషన్లు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చు. ఇక ఈ ప్రోగ్రామ్ ప్రెస్ మీట్లో మీడియా అడిగిన ప్రశ్నలకి ఓపిక్గా సమాధానం చెప్పడమే కాకుండా మీడియా పర్సన్స్ అందరికీ పనిగట్టుకొని పబ్లిక్లో థ్యాంక్స్ చెప్పారు. దీంతో ఎన్టీఆర్ వ్యక్తిత్వం మీడియా దగ్గర అమాంతం పెరిగిపోయింది. బన్నీ కూడా ఇలా మీడియా ఫ్రెండ్లీగా మారితే బాగుంటుందని అభిమానులు అనుకుంటున్నారు. క్లాస్ ఆడియన్స్ని అలరిస్తూ వరుస హిట్స్తో దూసుకెళ్తున్నాడు నాని. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన నిన్ను కోరి మూవీ కూడా ఇదే టాక్ తెచ్చుకోవడంతో తన సినిమాని ఎలాగైనా మాస్ ఆడియన్స్కి దగ్గర చేయాలని మాస్టర్ ప్లాన్ వేశాడు నాని. నిన్ను కోరి విడుదలకు ముందు ప్రచారంపై కాన్సన్ట్రేట్ చేయని నాని ఇప్పుడు వరుస పెట్టి న్యూస్ ఛానల్స్కి లైవ్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నాడు. అంతేకాదు లైవ్లో మాస్ ఆడియన్స్ను తక్కువగా అంచనా వేశానని, అసలు క్లాస్ మాస్ అనే తేడా సినిమాకి ఉండదని చెబుతూ నిన్ను కోరి అక్కును చేర్చుకున్న ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పి మాస్ ఆడియన్స్కి పెద్ద సారీ అని తెలిపాడు. అయితే సారీ చెప్తే సినిమా చూసేస్తారా అంటూ మాస్ ఆడియన్స్ నానిపై సెటైర్లు వేస్తున్నారు. ఏదైతేనేం, నిన్ను కోరి సినిమా కేవలం క్లాస్ వాళ్ళ కోసమే తీసినట్లు తన సారీతో చెప్పకనే చెప్పేశాడు నాని. డీజే చిత్రం మొదటి వారం కలెక్షన్స్ రికార్డు స్థాయిలో ఉండటంతో బయ్యర్లు లాభాలు ఆశించారు. అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. తాజాగా నిన్ను కోరి చిత్రం విడుదలై హిట్టాక్ తెచ్చుకోవడంతో డీజే కలెక్షన్స్కి బ్రేక్ పడింది. దీనితో డీజేపై పెట్టిన పెట్టుబడులు వస్తే చాలు అనే స్థాయికి వెళ్ళిపోయారు బయ్యర్స్. కొన్ని ఏరియాస్లో అయితే బయ్యర్స్ సేఫ్ జోన్లోనే ఉన్నారు, కానీ మరికొన్ని ఏరియాల్లో మాత్రం నష్టాలను చవిచూస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో డీజే ఇప్పుడు నామమాత్రంగానే నడుస్తుంది. డీజే కంటే అమి తుమి మూవీ పరిస్థితే మెరుగ్గా కనిపిస్తుంది. ఇక అమెరికాలో కూడా డీజేని దెబ్బ కొట్టేసింది నిన్ను కోరి. అక్కడ డీజేని కొన్న బయ్యర్స్కి 4 కోట్ల దాకా నష్టం వచ్చినట్లు తెలుస్తుంది.
యుఎస్ తెలుగు బాక్సాఫీస్ను నాని ఆక్రమించేశాడు. ఇప్పుడు అక్కడ నిన్ను కోరి మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తుంది. బాహుబలితో అటు ప్రభాస్ ఇటు రానా మార్కెట్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి కంటే ముందే బాలీవుడ్లో అడుగుపెట్టిన రానా ఈ సినిమాతో అక్కడ స్టార్ అయిపోయాడు. ఆ ఎఫెక్ట్తోనే నేనే రాజు నేనే మంత్రి సినిమాని కూడా భారీగా విడుదల చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు. ఇక రానాతో హిరణ్యకశ్యప తీయాలన్నది గుణశేఖర్ తాజా ప్రయత్నం. గుణశేఖర్ చెప్పిన లైన్ ఇటు రానాకి అటు సురేష్ బాబుకి బాగా నచ్చేసిందట. ఈ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో తీయాలని గుణ ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా కోసం దాదాపుగా 100 కోట్లు ఖర్చు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సురేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటాడని సమాచారం. మేకింగ్ విషయంలో గుణశేఖర్, ఆ సినిమా మార్కెటింగ్ విషయంలో సురేష్ బాబు నిర్ణయాలు తీసుకుంటారట. బాహుబలిని కరణ్ జోహార్ బాలీవుడ్కి ఎలా మోసుకెళ్లాడో హిరణ్యకశ్యపుని కూడా అలా నెత్తిమీద ఎక్కించుకుని నిర్మాత కోసం ఎదురుచూస్తోందట హిరణ్యకశ్యప టీం. ప్రస్తుతం రానా ఆ పనిలోనే నిమగ్నమయ్యాడట.